శాంతి ప్రసాద్ గారు ఇప్పుడు సుజాత గారు చెప్పినటువంటి ఆర్గ్యుమెంట్ విన్నాం అంటే కోర్టులో జరుగుతున్నటువంటి పరిణామాలు ఇంకా అది నిజ నిర్ధారణ జరగాలి నిజ నిర్ధారణ జరగడానికి కొంత సమయం పట్టొచ్చు కానీ ఈ రోజు జరిగినటువంటి పరిణామాలు ఈ రోజు కోర్టు చెప్పినటువంటి మాటలను బట్టి చూస్తే ఈ కేసులో ముఖ్యంగా దేశద్రోహం లేదా రాజద్రోహం కేసు అనేది నిలబడేటువంటి అవకాశం ఉండే అంశమేనా జగన్ ఎప్పుడు ఏ కులాన్ని కించపరచలేదు అన్నారు ఇది పూర్తిగా వాస్తవం 2020న ఉదయం పూట 10 గంటలకి స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా వేస్తే 12 గంటల మధ్యలో టీవీ లైవ్ లోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు మొట్టమొదటిసారిగా తన జీవితంలో తెలుగు ఛానల్స్ వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు ఇది కమ్మకులం ఇతను కమ్మకులస్తుడు అనే మాట మాట్లాడింది మొట్టమొదటిగా ఒక ముఖ్యమంత్రి హోదాలో వచ్చి ఆయన కాబట్టి కులాన్ని ప్రస్తావించలేదు మా ముఖ్యమంత్రి గారు అనేది ఎప్పుడు అనే మాట అవాస్తవం ఇక మంత్రులు మన శాసనసభ స్పీకర్ అయితే కమ్మగడ్డ నిమ్మగడ్డ ఇక మంత్రులు వాడిన భాషను అయితే నేనైతే వర్ణించలేను సభ్య సమాజం కూడా ప్రస్తుతం టీవీ డిబేట్లు బాగోదు కాబట్టి చెప్పదలుచుకోలేదు వాళ్ళకున్న ఆ కామన్ సెన్స్ వాళ్ళకున్న సివిల్ సెన్స్ కి వదిలేశాను ఇక 124 విషయానికి వస్తే ఈ రోజు సుప్రీంకోర్టులో ఒక కేస్ వేయడం జరిగింది 124 అవుట్ ఆఫ్ డేట్ అయిపోయింది ప్రస్తుత కాలమాన పరిస్థితుల్లో దాన్ని ఐపీసీ నుంచి కొట్టివేయండి అని సుప్రీంకోర్టులో ఒక బిల్లు పట్టడం జరిగింది అది ప్రస్తుతం కన్సిడరేషన్ లో ఉంది గతంలో దాన్ని తీసేయాలని చాలా మంది పౌర సమాజం నుంచి చాలా మంది అడిగారు తీసేవదనుకున్న సమయంలో లా కమిషన్ అభిప్రాయాలు అయినప్పుడు ఇప్పుడు ప్రస్తుతం బీజేపీ గవర్నమెంట్ దానికి అంగీకరించలేదు అది వాస్తవం అయితే దాని వాళ్ళు ఎందుకు వద్దు అన్నారంటే ఈ 124 ఏ సెక్షన్ ని ఎందుకు వాడదనుకున్నారంటే నక్సలైట్లు కానీ టెర్రరిస్టులు కానీ దేశ విద్రోహులు కానీ వాళ్ళు అసాంఘిక కార్యకలాపాలు చేసినప్పుడు వాటితో పాటు ఈ సెక్షన్ ని కూడా పెట్టి లైఫ్ ఇంప్రిజన్మెంట్ తీసుకురావడానికి ఇది ఉండాలి అనే ఉద్దేశంలో వాళ్ళు అడిగారు అయితే దానికి వాళ్ళు ఆ స్పెషల్ ఎనాక్ట్మెంట్స్ లో చక్కగా సరిపడా వాటికి బలం చేకూర్చేలా ఆ కార్యకలాపాలకు వ్యతిరేకంగా ఉన్నప్పటికీ దీన్ని ఉంచాలనుకోవటం ఈ రోజున పౌర సమాజం నేపథ్యంలో అనవసరం ఎందుకంటే సెక్షన్ 153A దాని రిక్వైర్మెంట్ చక్కగా పూర్తి చేస్తుంది ఏంటంటే సంఘంలో ఎవరైనా అశాంతులు రేకించినా మన ఇటువంటి ఇప్పుడు సోదరి చెప్తున్నట్టుగా ఆ ఎంపీ గారు చేసిన కామెంట్ లాంటివి చేసినా అంటే ఆయన చేసినా ఆయన పైన ఎవరు చేసినా ఆ సెక్షన్ లుక్ ఆఫ్టర్ చేస్తుంది కాబట్టి ఉన్న పరిస్థితిలో 124A అనేది దాదాపుగా జీర్ణావస్థకు వచ్చిన సెక్షన్ దాన్ని మళ్ళీ వీళ్ళు ఇన్వోక్ చేసుకున్నారంటే కేవలం ఇతనికి ఈరోజు బెయిల్ రాకూడదు 41A నోటీస్ని ఓవర్కమ్ అవ్వాలి ఆర్నేష్ కుమార్ తీర్పుని ఓవర్కమ్ అవ్వాలని కేవలం ఉద్దేశంతో తప్ప వాళ్ళు ఇతరత్రగా పెట్టింది కాదు 124A పెట్టినప్పటికి కూడాను అందులో 2 క్లాజెస్ ఉంటాయి ఒక క్లాజ్ ప్రకారం లైఫ్ ఇంప్రిజన్మెంట్ ఇవ్వచ్చు ఇంకో క్లాజ్ ప్రకారం 3 ఇయర్స్ ఇవ్వచ్చు రఘురామ కృష్ణరాజు గారికి లైఫ్ ఇంప్రిజన్మెంట్ ఇచ్చే క్లాజ్ ఎట్టి పరిస్థితులు అప్లై కాదు కాబట్టి ఈ విషయంలో కింద కోర్టులో లోతుగా విచారణ చేస్తారు దాన్ని అంగీకరిస్తారు లేదని చూస్తారు నాకు తెలిసైతే ఈ ఏ కోర్టు కూడా దీన్ని అంగీకరించదు ఏది సిఐడి పోలీసులు చెబుతున్నది అతనికి లైఫ్ ఇంప్రిజన్మెంట్ అప్లై అవుతుంది అనేది కాబట్టి ఆ పరిస్థితి కనుక వచ్చితే 41 నోటీస్ ఇతను అర్హుడవుతాడు ఇప్పుడు ఆ కింద కోర్టు రిమాండ్ ఇస్తుందా లేదు 41A నోటీస్ సర్వ్ చేయమంటుందా ఈ రిమాండ్ని తిరస్కరిస్తూ అదొకటి చూడాలి అసలు కింద కోర్టులో ఏం జరుగుతుందో కూడా మేము గమనించాలి అంటూ హైకోర్టు కొంత టైం తీసుకుంది అక్కడి నుంచి రిపోర్ట్ వచ్చిన తర్వాత తమ తీర్పిస్తా ఉన్నారు కాబట్టి ఈ 124A మీద అసలు ప్రస్తుతం అక్కడ నుంచి తీర్పు వచ్చే వరకు కూడా మనం ఏదైనా కామెంట్ చేయడం కూడా ఓవర్ స్టెప్పింగ్ అవుతుందేమనుకుంటున్నాను నేను For more updates, please subscribe 99TV Telugu.